Gita! Gita! చరణ్, యాక్సిడెంటల్గా మనుషులు ప్రేమలో పడతారని విన్నాను. కానీ మనం మాత్రం ఓ యాక్సిడెంట్ ద్వారా స్నేహితులమయ్యాం. ఇన్ని రోజులు నువ్వు అడిగిన పొడుపు కథలకి సమాధానం చెప్పలేక ఓడిపోయినప్పుడల్లా గెలిచింది నా చరణే కదా అని మురిసిపోయాను. కానీ నా ప్రేమ కథకే సమాధానం చెప్పలేక ఓడిపోతాననుకోలేదు. అయినా నాకు నీ మీద కోపం లేదు, ఎందుకంటే నేను బ్రతకడానికి నీ ప్రేమ లేకపోయినా నీ జ్ఞాపకాలు చాలు, అందుకే వాటితోనే వెళ్ళిపోతున్నాను. నేను గుర్తొచ్చినప్పుడల్లా నీ పెదాలపై చిరునవ్వు రావాలి, కానీ నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు. ఈ ఒక్కసారి పొడుపు కథ గెలవలేకపోయినా నా మాట విను, దయచేసి నా కోసం వెతకొద్దు. ఎందుకంటే నా గమ్యం ఏమిటో నాకే తెలీదు. ప్రేమలో ఓడిపోయినా ప్రేమతో గీతాంజలి. ఆకలేస్తే అన్నం పెట్టేవాడు, వర్షంలో తలుస్తుంటే గొడుగు పట్టేవాడు, నిద్ర రాకపోతే కథలు కూడా చెప్పేవాడు. అబ్బాయి చాలా మంచివాడు కదా. అంత మంచివాడు కాబట్టి ఆ అబ్బాయిని ఇంకో అమ్మాయి కావాలనుకుంది. నా ఫ్రెండ్గా ఉండవా అని అడిగింది. పాపం అతనేం చేస్తాడు? అంజలి, నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళకపోతే పాపం అమ్మాయి నా కోసం ఏడుస్తుంది, అన్నం తినదు. మరి అన్నం తినకపోతే ఆకలిస్తుంది కదా, అందుకే వెళ్ళిపోతానన్నాడు. మరి నేను అని అడిగింది అంజలి. నీకు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటే కదా, నీకెలాగో అమ్మ నాన్న లేరుగా. నేను కూడా వెళ్ళిపోతే మళ్ళీ చక్కగా ఒంటరిగా హ్యాపీగా Thank you.